తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య రోజురోజుకు మరింత ఉద్రతమవుతుంది. గడిచిన 7-8 సంవత్సరాల నుంచి యువత 30 లక్షలకు పైగా యువత నిరుద్యోగ ఉద్యోగాలు లేక నిరుద్యోగ బారిన పడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ పూర్తిగా నిరుద్యోగులను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నాడు నీలు నిధులు నియమకాలనేటువంటి ట్యాక్స్ తో ఉద్యమాలు చేసినటువంటి యువతకు నైరాశ్యమే మిగిలిందని చెప్పుకోవచ్చు. స్వరాష్ట్ర పాలనలలో అనేక ఇబ్బందులు నుంచి తప్పుకొని నోటిఫికేషన్లు ఉద్యోగాలు వస్తాయంటూ కూడా నమ్మినటువంటి విద్యార్థులకు ఈరోజు మొండి చేయి చూపెడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరొక ఆత్మహత్యల పరంపర రాష్ట్రంలో కొనసాగుతుంది. రోజు ఏదో ఒక ప్రాంతంలో యువత ఆత్మహత్య చేసుకుంటూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన దుస్థితి మనకు కనపడుతుంది. తాజాగా సిరిసిల్ల జిల్లాలో కల్లూరు వెంకటేష్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక ఆదిలాబాద్ జిల్లాలో ఓంకార్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వరుసగా యువకుల ఆత్మహత్యలు పరంపర రాష్ట్రంలో కొనసాగుతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యువకులపైన కనికరం చూపించని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని బైట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. తప్పకుండా నిరుద్యోగ భృతి అమలు చేస్తాం మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు, అది పెద్ద సమస్య కాదు. ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తామని మనవి చేస్తూ, తప్పకుండా నిరుద్యోగ భృతి అమలు చేస్తాం మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు, అది పెద్ద సమస్య కాదు. అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 78,000 ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు. ఇప్పుడు ఇచ్చిన 150,000 కాక ఇంకో 78,000 మందికి కంఫర్టబుల్గా జాబ్స్ వస్తాయి ఎక్కడోళ్ళకి అక్కడ. వారు చెప్పినారు తప్పకుండా నేను రాసుకున్నానండి, నోట్ చేసుకున్నా, అధికారులకు కూడా రాయించిన. నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 78,000 ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు. ఇప్పుడు ఇచ్చిన 150,000 కాక ఇంకో 78,000 మందికి కంఫర్టబుల్గా జాబ్స్ వస్తాయి ఎక్కడోళ్ళకి అక్కడ. వారు చెప్పినారు తప్పకుండా నేను రాసుకున్నానండి, నోట్ చేసుకున్నా, అధికారులకు కూడా రాయించిన. నాకు సో ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉప ఎన్నికల హుజూర్నగర్ ఉప ఎన్నికల కానించి మొదలుకొని నాగార్జునసాగర్, దుబ్బాక ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు, తాజాగా హుజూరాబాద్ ఎన్నికల వరకు కూడా ప్రతి ఎన్నికకు ముందు త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, త్వరలోనే 50-70,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్నా త్వరలో అనేటువంటి పదాన్ని మాత్రం విడట్లేదు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, కేటీఆర్తో సహా ముఖ్యమంత్రి వరకు కూడా. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 2018 మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు అమలు చేయకుండా మరొకసారి ఇంకో రకమైనటువంటి మోసానికి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు ఓఐజేఏసీ అధ్యక్షులు దత్తాత్రేయ గారు, అదేవిధంగా కేయూజేఏసీ అధ్యక్షులు తిరుపతి యాదవ్ జాయిన్ అవుతున్నారు. ముందుగా దత్తాత్రేయ గారు, కొత్తగా చర్చించడానికి ఏమీ లేదు, 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాము యువత పడుతున్నటువంటి ఇబ్బందులు, తాజాగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వరకు కూడా రావడం కొంత బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వంలో ఎందుకు చలనం ఉండట్లేదు, ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఏమంటాయంటారు, ఎలా చేస్తే ఈ ఆత్మహత్యలన్నా కనీసం తగ్గించగలే మార్గాలు ఉంటాయి? అంటే దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమమే స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీల విద్యార్థి జేఎస్ నాయకులందరం కూడా త్వరలోనే ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ కేంద్రంగా సమావేశం కాబోతా ఉన్నాం. లెఫ్ట్ రైట్ అనేటువంటి తేడా లేకుండా ఏబీవీపీతో మొదలుకొని ఏఐఎస్, పీడిఎస్యూ లాంటి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని భారీగా 11 యూనివర్సిటీ, మీరు ఇంతకు ముందుగా మాట్లాడినట్టు కాకతీయ యూనివర్సిటీతో సహా ఇవాళ ఏదైతే నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజు రోజు తీవ్రతరమైతా ఉంది. ఇవాళనే ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ముద్దుల తనేడు కేటీఆర్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఇది 4వ చావు నిరుద్యోగులకు. సో ఇవాళ ఏదైతే కల్లూరి వెంకటేష్ చావే చివరి చావు కావాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇంతటితో ఆగాలని ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో మా కొండల్ అనేటువంటి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న తీరు మనం చూసాం. మా కాకతీయ యూనివర్సిటీకి చెందినటువంటి బోర్డ సునీల్ నాయక్ అనేటువంటి విద్యార్థి నాయకుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్య చేసుకున్న తీరు మనం చూసాం. సో ఇదే ఆత్మహత్యల పరంపర కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో తల్లులకు కడుపు కోతే మిగులుతుంది. మా తండ్రులు మా తల్లులు కొన్ని కోటి ఆశలతో యూనివర్సిటీ వైపు పంపించారు. ఇవాళ మేము పెట్టిన భిక్ష ఈ రాష్ట్రం, ఇవాళ మా రెక్కల కష్టం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మా రెక్కల కష్టం మీద అధికారాన్ని చేపట్టినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు ఉద్దర మాటలు, పుకట మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్తూ కాలం ఇల్లదీస్తా ఉన్నారే తప్ప, ఇవాళ ఏదైతే హుజూర్ నగర్ లో ప్రారంభమైన ఉద్యోగాల ట్రైన్
ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకులు బ్రేకులు పడుతూ అబద్ధాలతో అసలు కల్లిబొల్లి మాటలు పిట్టల దూర మాటలు ఉద్దర మాటలు పుకట మాటలు చెప్తూ ఇక కాలం చెల్లింది సాయి గారు. తెలంగాణ సమాజం అంతా చైతన్యవంతం అయితే ఉంది, చూస్తా ఉన్నాం ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఎక్కడ ఎంత తీవ్రమైనటువంటి భావజాలాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారో. ఇవాళ రైతుల కన్నీటి గాథలు తూడ్చేటువంటి ముఖ్యమంత్రి తూడ్చకుండా అక్కడ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నాడు ఢిల్లీలో కూర్చొని. అంటే ఒక సమస్య అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగ సమస్య రైతాంగ సమస్య చాలా తీవ్రమైనటువంటివి. ఈ రెండింటినే నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఇప్పుడు 2 సంవత్సరాలు అంటా ఉన్నారు ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు అనేటువంటిది పూర్తి స్థాయి సమాచారం ఉంది. యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరం కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి మా యాదవ్ తో కలుస్తున్నాం. ఇప్పుడు తిరుపతి యాదవ్ కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థి సంఘాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా నిరుద్యోగ సమస్యనే ప్రధాన ఎజెండాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 403 జూనియర్ కాలేజీలకు చెలో విద్యార్థి జేఏసీ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 131 డిగ్రీ కాలేజీలకు చెలో నిరుద్యోగ జేఏసీ ఉద్యోగ విద్యార్థి జేఏసీ అనేటువంటి నినాదానికి పిలుపునివ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆ దాదాపుగా 2800 పైచులకు డిగ్రీ కాలేజీల ఉద్యోగాలు కావచ్చు, జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి 6800 పైచులకు జూనియర్ కాలేజీల ఉద్యోగాలు కావచ్చు, మేము చదువుతున్నా మేము పిహెచ్డి చేస్తున్నా మా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు పాలమూరు మహాత్మా గాంధీ శాతవాహన తెలంగాణ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ యూనివర్సిటీలలో బేషరతుగా ఖాళీగా ఉన్న దాదాపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 6800 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి 11 యూనివర్సిటీలు. సో వీటన్నింటికి నోటిఫికేషన్లు ఇవ్వరా బాబు కుర్రో ముర్రో అని ముత్తుకుంటుంటే అసలు అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్టు లేకపోతే అమావాస్య నాడు సూర్యుడు కనిపించినట్టుగా ఇవన్నీ కూడా అంటే అబద్ధపు మాటలు సాధ్యం కాని హామీలు ఇచ్చుకుంటూ ప్రజలన్నీ తప్పుదోవ పట్టిస్తూ నువ్వు ఇంతవరకు అమాయకులైనటువంటి మా తల్లిదండ్రులు తప్పుదోవ పట్టిస్తే నమ్మినరు కానీ ఇవాళ విద్యార్థి లోకం అనేటువంటి మేము ఇక మీరు చేసేటువంటి కుటుంబ కుతంత్రాలను సహించేటువంటి పరిస్థితి లేదు సాయి గారు. ఖచ్చితంగా నిరుద్యోగుల తిరుగుబాటుతోనే విద్యార్థి ఉద్యమాలతోనే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర మీరు చూశారు. గతంలో అస్సాం గణ పరిషత్ అనేటువంటిది ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కావచ్చు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి ప్రఫుల్ కుమార్ మాంతా లాంటి విద్యార్థి నాయకత్వం మన కళ్ళ ముందే ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నటువంటి విద్యార్థి నాయకత్వం మన కళ్ళ ముందే ఉంది. సో వీటన్నింటినీ ఆదర్శంగా తీసుకునే పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మేము రాజు న్యూస్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కానే కావు, కొట్లాడదాం తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు కొట్లాడినాం, కలబడి నిలబడి తలబడి కొట్లాడదాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేలకు దింపడం మనకు చాలా ఈజీ, భవిష్యత్తులో ముఖ్యమంత్రి ప్రగతి భవన్కే పరిమితం అండి అనుకున్నాం, ఫామ్ హౌస్ విడిచిండు ప్రగతి భవన్ కు వచ్చిండు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు, ఏదైతే మన హక్కులు ఆత్మగౌరవాల కోసం కొట్లాడిన ఇందిరా పార్క్ కు తాళం వేసినటువంటి ముఖ్యమంత్రి అదే తాళం చెవి ఎక్కడుందా అని చెప్పి వెతికి మరి తీసి తనే స్వయంగా ధర్నా చేసిన తీరు మనం చూస్తాం. అయిపోయింది, ప్రజల ముందర విశ్వాసం కోల్పోయిండు, విద్యార్థుల దగ్గర విశ్వాసం కోల్పోయిండు, రైతుల దగ్గర విశ్వాసం కోల్పోయిండు, కుల సంఘాల దగ్గర విశ్వాసం కోల్పోయిండు. ఇక ముఖ్యమంత్రికి మిగిలింది కేవలం మా ఆడపడుచులైన మహిళలతో దెబ్బలు తినడం ఒకటే మిగిలింది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే మా తల్లిదండ్రులు మిగతా నాయకులందరూ కూడా తిరుగుబాటు చేస్తారు, ఆ తిరుగుబాటుని ఏ విధంగా ఎదుర్కొంటాడో చూస్తామని చెప్తా ఉన్నాం. ఇది మా కన్నీటి గాథ, మా కడుపులో నుంచి వస్తున్నటువంటి బాధ. ఒక్కొక్క విద్యార్థి పిట్టల్లా రాలిపోతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఉరితాళ్లకు వేలాడుతూ ఉంటే మాకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఉంది. అందుకే ఉఠావుటిన ఇవాళ అన్ని విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడినాం, వారం 10 రోజుల్లో మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముళ్ళే మూట సర్దుకొని అయితే తిహార్ జైలుకు పోవాలా లేకపోతే చెంచల్గూడ జైలా చెర్లపల్లి జైలా అది పోయే వరకు ప్రతి ఒక్క అవినీతి అక్రమాలను కూడా బయటకు తీయడానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్ రైట్. తిరుపతి యాదవ్, ఒకటి ప్రధానంగా ఇక్కడ సరే అక్కడ బిస్వాల్ కమిటీ కానీ మిత్రత్ర కమిటీ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనగందుతుంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నటువంటి ఉద్యోగాలు 70,000 అంటూ చెప్పడం ఇంకొక అంశం. సరే ఎన్ని ఉన్నాయి అకౌంట్ అనేటువంటి లెక్కల విషయాన్ని పక్కన పెడితే కనీసం వారు చెప్పినటువంటి 50-60-70,000 ఉద్యోగాలను గత సంవత్సరాల నుంచి కూడా ప్రస్తావిస్తూ అవి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి కూడా ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? వీళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి, ఆ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి వీళ్ళకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అసలు?
తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో విద్యార్థుల పాత్ర కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పాత్ర కానీ ఈ భారతదేశంలో ఉన్న కానీ ప్రపంచానికి మొత్తం తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారి ప్రయాణం కానీ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు ఎలా విద్యార్థి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగుపడిచే చేసే విధంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి సామాజిక వర్గం కేవలం 0.4% ఉన్నటువంటి సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం కేసీఆర్ సామాజిక వర్గాన్ని ప్రశ్నిస్తారు, కేసీఆర్ ను గద్దె దింపుతారు. ఇలా ఆర్థికంగా కానీ ఆ రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీలు మొత్తం ఎదుగుతారనే ఒక దుర్బుద్ధితోటే ఇలా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కేసీఆర్ కేటీఆర్. కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎవరికన్నా ఏమన్నా అయితే స్పందించడానికి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ కు సమయం ఉంటది. ఇలా తన సంత జిల్లా సిరిసిల్ల జిల్లాలో నలుగురు నిరుద్యోగులు ఈ కేవలం ఈ 4 నెలల కాలంలోనే 4 విద్యార్థులు చనిపోతే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని దిక్కుమాలినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమాలు చేస్తాం, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ ఉద్యమాలు చేసి కదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత విద్యార్థి నిరుద్యోగుల జీవితం సర్వనాశనం చేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకి దక్కుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో కల్లూరు వెంకటేశ్ అనే వ్యక్తి నిరుద్యోగంతో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నేరడిగొండ మండలం బుద్ధిగొండ గ్రామంలో దాసరి ఓంకార్ అనే కూడా నిరుద్యోగంతో చనిపోయాడు. ప్రతి నెల నిరుద్యోగ సమస్యతోటి ఇలా మనం చూస్తున్నాం, ఎంతో మంది అప్లపాలయ్యి చాలా మంది పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా పాలేర దగ్గర పనిచేసేటువంటి తల్లిదండ్రులు కూడా ఇలా డబ్బులు తీసుకొని కేసీఆర్ ఇచ్చినటువంటి ఉచిత హామీలకు నోటిఫికేషన్ ఇయ్యేస్తాం, రేపు త్వరలో అంటే వీళ్ళు కూడా త్వరలో మీకు అప్పు తీర్తామని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబం అప్పు చేసి ఇలా విద్యార్థులను ఉద్యోగం సంపాదించడం కోసం నోటిఫికేషన్ వచ్చేంత వరకు చదువుదాలనే ఆలోచనతోటి తల్లిదండ్రులు అప్పులు చేసి వీళ్ళని కోచింగ్ సెంటర్లకు కోచింగ్ పంపిస్తే ఇలా కేసీఆర్ కేటీఆర్ నిలకడలు లేని మాటలు. మొన్న జరిగినటువంటి హుజరాబాద్ ఎలక్షన్ లో కూడా ఇలా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేసిండు, ఓటు 6,000 రూపాయలు ఇచ్చిండు. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులను మేము చాలా మందిని కలిసిన మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో అదే ఇల్లంతకుంట దగ్గరలో ఉన్నటువంటి బషీర్ అనే ఒక నిరుద్యోగి పెళ్లి చేసుకుని మా పిల్లలకి పోషించలేని పరిస్థితిలో ఇంత చదువు చదువుకున్నా కూడా ఉద్యోగం లేదనే ఆలోచనతోటి ఇలా ఆయన 2 రైలు పట్టాలకు అడ్డం పడి ఇలా 2 ముక్కలైనటువంటి బషీర్ కుటుంబాన్ని కూడా పరామర్శించని చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇలా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మిత్రులు కొంత అంటే మేము చెప్పేంత వాళ్ళం కాదు కానీ వాళ్ళు ఇలా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఇక్కడ నా చర్చలో పాల్గొన్నటువంటి మిత్రుడు దత్తాత్రేయ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు ఈ రాజనూస్తారనే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఉద్యమాలు చేస్తున్నాం, మనం త్యాగాలు చేస్తున్నాం, మనం పోరాటాలు చేస్తున్నాం, మనం ప్రతిఫలాలు పొందడంలో మనము ఎక్కడ ఉంటున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కేవలం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు పోరాటం చేస్తాంటే ఇలా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇలా విద్యార్థులను ఏ విధంగా దగ్గర చేసుకోవాలి, ఈ విద్యార్థులు చేసే ఉద్యమాన్ని మాకు ఏ విధంగా మేము మా వైపు మలుచుకోవాలనే ఆలోచనతోటి ఆ రోజు పనిచేసిండు. మనం తెలంగాణ రాష్ట్రం సాధించడం, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులైనా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులైనా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం నిర్విరామంగా. అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ కేటీఆర్ ఇట్లా ఏమన్నా చలనం వాళ్ళకి ఏమన్నా చలనం ఉందా అని నేను అడుగుతున్నా. కాబట్టి మనము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ఏ విధంగా మనకు హామీలు ఇచ్చినా కూడా అది రాతపూర్వకంగా కాకుండా పూర్తి స్థాయిలో గెజిట్ రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ కానీ అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో అమలయ్యేంత వరకు వాళ్ళ ఉచిత హామీలు త్వరలో హామీలను నమ్మి మోసపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి హుజరాబాద్ ఎలక్షన్ లే ఉదాహరణ చెప్తా, అక్కడ విద్యార్థి నాయకుని పెట్టినాం, విద్యార్థి నాయకుని గెలిపియాలని ఇలా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎన్నో డ్రామాలు ఆడి, మరి ఇదే విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఇక్కడ వాసుదేవ రెడ్డి వికలాంగుల చైర్మన్
ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా బాల్క సుమన్ పిడమర్తి రవి గాజర్ కిషోర్ ఇంతమంది విద్యార్థి నాయకులు లీడర్లు అయితే దాన్ని మేము ఏ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులైనా కూడా స్వాగతించడం వాళ్ళ సన్మానాలు చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలతోటి పోరాటాలతోటి ఇలా పదవులు పొందినటువంటి మా మిత్రులు ఒక్క రోజన్న అసెంబ్లీలో కానీ ఒక్క రోజన్న కేటీఆర్ దగ్గర కానీ ఒక్క రోజన్న కేటీఆర్ దగ్గర కానీ నిరుద్యోగులకు చావులు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఒక్క విద్యార్థి నాయకుడు అందని అడిగిందని నేను అడుగుతున్నా. ఇలా అలాంటి విద్యార్థి నాయకులు మన యూనివర్సిటీలలో చదువుకున్నారు, మనతోటి సహచర ఉద్యమాలు చేసినాయి, మనమెందుకు వాళ్ళకు మద్దతు తెలిపాలి, మనమెందుకు వాళ్ళకు సహకారం చేయాలి? మన త్యాగాలు మన త్యాగాలు కానీ మన పోరాటాలు కానీ వృధా కాకుండా ఇక్కడ నుంచే కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మెడలు వంచి విద్యార్థి నిరుద్యోగుల అమరులు కాకుండా విద్యార్థి నిరుద్యోగుల చావులు లేని తెలంగాణ కోసం ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎక్కడికక్కడ ఏ జిల్లాలలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులను నాడు తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్ర సాధన కోసం మనం ఏ విధంగా అయితే పోరాట పటిమతోటి తరిమి కొట్టినమో ఇలా విద్యార్థి నిరుద్యోగులు చనిపోవద్దు, ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని ఇలా కాకతీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు సమాలోచనలు చేసి ఈ మంత్రులను ఈ ఎమ్మెల్యేలను తరిమి కొడితే ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్ రాదు నేను అడుగుతున్నా. కాబట్టి ఈ చర్చలో పాల్గొన్నటువంటి దత్తాత్రేయ గారు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కాకతీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఏ ఉద్యమం తీసుకున్నా కూడా మేము మీకు ఎప్పుడైనా కూడా మేము ఉద్యమంలో భాగస్వామి అవుతున్నాం, మీరు పిలిచినా పిలవకపోయినా మేము భాగస్వామి అవుతున్నాం. కాబట్టి ఈ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు ఇచ్చేటువంటి ఉచిత హామీలను నమ్మకుండా ఆల్రెడీ మన జీవితాలు త్యాగమైపోయినాయి, మన జీవితాలు ఒక దశాబ్ద కాలం ఉద్యమాలను తిరిగాం, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే మనం కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కూడా అనర్హులమే అవుతాం. కాబట్టి రాబోయే రోజులలో అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల అమరులో త్యాగాలతో సాటించుకున్న తెలంగాణలో ఇంకా ఇక్కడ నిరుద్యోగులు చావడం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన ఒక మరొక పెద్ద ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను ఏ జిల్లాలో సిరిసిల్ల కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా మా వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఆయా జిల్లాలలో మంత్రులను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులను చైతన్యవంతం చేసి వాళ్ళని తరిమి కూడా హైదరాబాద్ లో ఉండాలి, అప్పుడు ఎట్లెట్లా రాదు ఉద్యోగ నోటిఫికేషన్. కాబట్టి ఈ రాజన్యూస్ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులారా నిరాశ నిస్పృహలకు లోను కాకండి, రాబోయే రోజులలో కేసీఆర్ గద్దె దించైనా కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతం చేసైనా కూడా విద్యార్థి ఉద్యోగుల నోటిఫికేషన్ సాధించే విధంగా ముందుకు పోవాలి తప్ప గాని కన్న తల్లిదండ్రుల శోకం మిగిలిచ్చద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, దత్తాత్రేయ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి, అంటే ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ప్రక్రియ కేసీఆర్ ప్రభుత్వం చేయట్లేదు, దీని వెనుకున్నటువంటి రాజకీయ కోణం ఏమన్నా చూడొచ్చా? జాబ్ క్యాలెండర్ కూడా ఇంతవరకు రిలీజ్ చేసింది లేదు, ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియ లేదు, ఎందుకు యువత పైన ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు? ఏదైనా రాజకీయ కారణం ఉందంటారా దీని వెనుక? తప్పకుండా దీని వెనుకాల ఒకటే అంటే ముఖ్యమంత్రి కుటుంబాన్ని అనునిత్యం ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక సామాజిక వర్గం విద్యార్థి లోకం. అడుగడుగున ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వరంగల్ పర్యటన ఉంది అంటే మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరుపతి గారి నాయకత్వంలో రంజిత్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ గేరావు చేసి అడ్డుకొని ఏమైంది మా ఉద్యోగాల భర్తీ ఏమైంది, విశ్వాల్ కమిటీ ప్రకటించినటువంటి 192,000 ఉద్యోగాల భర్తీ ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక గొంతుకలు ఏవైనా ఉన్నాయి అంటే అవి విద్యార్థి లోకమే అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం, మచ్చుకు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ శ్రీహిత అనేటువంటి 9 సంవత్సరాల పాప వరంగల్లో చనిపోతే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా అగ్నిగుండమే కొట్లాడింది, దిశ సంఘటన జరిగినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులమే అగ్నిగుండమైనం, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళ సమ్మెలో భాగస్వాములమైన వాళ్ళు ఉపాసం అంటే మేము ఉపాసం ఉన్నాం, వాళ్ళు రోడ్డుకి ధర్నా చేస్తే వాళ్ళ కోసం మద్దతుగా ధర్నా ఇస్తాం. ఇవాళ రైతు ఉద్యమానికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు జరిగినా రాష్ట్రంలో రైతు ఉద్యమం జరిగిన విద్యార్థి లోకం వెన్నంటే ఉన్నది. సో ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు ఏమైనా ఉన్నాయా అంటే అవి యూనివర్సిటీ విద్యార్థులే, వీళ్ళ యొక్క అంటే ముఖ్యమంత్రి గారేమో పర్సనల్ గా తీసుకుంటా ఉన్నారు, మేమేమో ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నాం. ప్రజల తరపున మాట్లాడేటువంటి విద్యార్థి నాయకుల మీద కక్షతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 25 లక్షల పైచిలకు టీఎస్పీఎస్సీలో అంటే అభ్యర్థిగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు నిరుద్యోగులకు ఇవాళ డోకా చేస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా విద్యార్థి లోకం ప్రజల వైపే ఉంటది,
ప్రజా సమస్యల మీదనే కొట్లాడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కల్లిబొల్లి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేము. ఎక్కడికక్కడ అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కానీ దుబ్బాక ఎన్నికల సమయంలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం కానీ హుజూర్ నగర్ ఎన్నికల సమయం కానీ ఇచ్చినటువంటి హామీలు అటుక్కిని అన్న విషయం వాస్తవం అన్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్తా. అందుకే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధం చేసేటువంటి కెపాసిటీ గాని ధైర్యం గాని పోరాడే తత్వం గాని కేవలం విద్యార్థి శక్తికే ఉంది. కాబట్టి విద్యార్థుల శక్తిని నిర్వీర్యం చేయాలని విద్యార్థులను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి నోటిఫికేషన్ లేయట్లేడు అనేటువంటి స్పష్టమవుతా ఉంది. అయినా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం శాశ్వత ముఖ్యమంత్రిగా రాసుకొని రాలేదు. ప్రజలు ఇచ్చినటువంటి భిక్ష, ప్రజా తిరుగుబాటు హుజూరాబాద్ లో ఏ విధంగా ఉందో చెంప చెల్లుమన్నది, దుబ్బాకలో ఏ విధంగా ఉందో చెంప చెల్లుమన్నది, మనం జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెంప చెల్లుమన్నది, ఈ హామీలు అటుకెక్కినాయి. ఒక నిమిషం అండి, హైదరాబాద్ లో వరదల సమయంలో ఇస్తానా 10,000 ఇవ్వలే, ఇవాళ హుజూరాబాద్ లో ఇస్తానా దళిత బంధుకు సంబంధించినటువంటి 10,00,000 ఇవ్వడన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ముఖ్యమంత్రి యొక్క మాటల మీద ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. ఆ విశ్వాసం సన్నగిల్లింది కాబట్టి ముఖ్యమంత్రికి ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్లు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు చేయాల్సిన మాటలు నేను తప్పుతున్నా కాబట్టి ప్రతిపక్షాల మీద ఎద్దేవా చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఇష్యూ డైవర్ట్ బేస్డ్ గా మాట్లాడుతా ఉన్నాడు. కానీ తెలంగాణ సమాజాన్ని ఒకటే రాజనీతి ద్వారా కోరుతా ఉన్నాం. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రమైన సమస్య. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 192,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బేషరతుగా కొట్లాడుతుంది. వీటన్నింటికి మీరందరూ కూడా మద్దతు ఇస్తూ మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మార్పణం చేసుకోకుండా, ప్రాణత్యాగం చేసుకోకుండా ఉద్యమిద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ కు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ప్రజలకు నిజమైన సమస్య వచ్చినా, ఎక్కడ విద్యార్థి లోకం ఆత్మహత్య చేసుకున్నా వాళ్ళని వాళ్ళ కన్నీటిలో కన్నీరై తుడుస్తా ఉంది, వాళ్ళ శోకంలో శోకమై బాధపడతా ఉంది, వాళ్ళ సమస్యను తెలంగాణ సమాజానికి చూపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నం జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా విద్యార్థి శోకం నుంచే వెన్నుపోటు కాదు, పెన్నుపోటు కాదు, గుండెపోటు కూడా వచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ తిరుపతి యాదవ్ గారు. సో మొత్తానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు, తీవ్రమైన సమస్య నిరుద్యోగిత సమస్య, యువత అంతా కూడా చాలా ఆవేదనకు గురయ్యి మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకునేంత వరకు కూడా ఈ సమస్య కొనసాగుతుందంటే ఎంత తీవ్రంగా ఉందో రాష్ట్రంలో అర్థమవుతుంది. గత 7-8 సంవత్సరాల నుంచి ఇదే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వచ్చిన తెలంగాణలో తమకు నియామకాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చి ఉపాధితో కుటుంబ పోషణ మరింత సులువుగా మారుతుందనుకున్నటువంటి యువతకు వెన్నుపోటు పొడిచినట్టుగానే చెప్పుకోవచ్చు. పూర్తిగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతనంతా కూడా రోడ్డుపైన తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఉపాధి లేక కరోనా కాలం నుంచి ఇంకా మరింత ఎక్కువగా యువతలో నైరుశ్యం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా ఐక్యమవుతూ ఉపాధి ఉద్యోగ నోటిఫికేషన్ అని మేమే ఉద్యమ బాట పట్టి తెప్పించుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటివరకు చూసాం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి స్పెషల్ లాంగ్ డ్రైవ్లో బిగ్ ఇష్యూస్. చూస్తున్నామండి రాష్ న్యూస్.